హలో బావ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో బిఆర్ రాంగ్లాజ్ ఫైట్ పై మీ మైండ్ కంట్రోల్ చేసే విధానాన్ని, అంటే చెత్తను తీసిపారే విధానం. సో మీ మైండ్ కంట్రోల్ చేసే విధానాన్ని నేను కంట్రోల్ చేస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకే ఒక్క మాట అంటారు, మావా సో ఈ వీడియో అయితే ఆసమ్ అని. సో చలో మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అంటే ఎండ్ వరకు చూసినట్టు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఉత్తమ మూసుకుని, ఎందుకంటే మీకోసం నేను ఇంత వీడియోస్ కష్టపడి చేస్తున్నా, నా కోసం ఇది కూడా చేయలేరా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా, సబ్స్క్రైబ్ చేపిస్తారు అనుకుంటున్నా. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని గట్టిగా తింగి పక్కన బెల్ బటన్ ఆల్ అయితే పెట్టుకుని మా, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి క్వాలిటీ కంటెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో రోజు వస్తున్నాయి. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, అంటే షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో విధంగా కానీ సో రోజు అయితే అప్లోడ్ చేస్తున్నా. సో మీకోసం అప్లోడ్ చేస్తున్నా అండ్ నా కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయలేరా? సో చేస్తారనుకుంటున్నా, గుర్తు మూసుకొని సబ్స్క్రైబ్ చేసేయండి. మనం మన గేమ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మనకు కావాల్సిన బెస్ట్ క్యారెక్టర్ స్కిల్స్ అనమాట. సో అవి లేకపోతే మనం ఏం బేకలేమో. సో నేను చెప్పే క్యారెక్టర్ స్కిల్ యూజ్ చేసి లాంగ్ రేంజ్ ప్లేయర్స్ ఆడండి. సో మీ ప్లేయింగ్ అనేది మస్తు ఉంటుంది. సో అప్పుడు ఎనిమి చూసి అబ్బా అనుకుంటాడు. సో నేను చెప్పే క్యారెక్టర్ స్కిల్స్ ఆడాలంటే మీరు యూజ్ చేయాల్సింది మార్క్మెన్ రైఫిల్స్ మామ. అవి ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంది అండ్ ఇవ్వ కావాలి కాబట్టి, ఎందుకంటే లాంగ్ రేంజ్ ఆడతాం కాబట్టి మనం ఎక్కువ డ్యామేజ్ ఇవ్వాలి. సో అది వుడ్ పికర్, డ్రాగన్ ఓవర్, ఎస్కే, సేసేటి, ఆల్రెడీ మీకు తెలుసు ఈ గన్స్ ఎంత డ్యామేజ్ అయితే ఇస్తుంది అనేది. సో దీనికి యూస్ అయ్యే క్యారెక్టర్ స్కిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నేను కే క్యారెక్టర్ అయితే ప్రిఫర్ చేస్తాను అండ్ దాని తర్వాత మీ ఇష్టం. సో మనం ఏ క్యారెక్టర్ని యూజ్ చేయొచ్చు అండ్ మనం కరెక్ట్గా యూజ్ అయ్యే టైంలో ఆ క్యారెక్టర్ యూజ్ చేస్తే దానికి మించిన తోపు క్యారెక్టర్ ఏది లేదు ఏ క్యారెక్టర్ అయినా. అండ్ దాని తర్వాత మీ ఇష్టం అండ్ ఏ క్యారెక్టర్ని యూజ్ చేసుకోండి. అండ్ సెకండ్ వన్ మాత్రం పక్క రీఫిల్ క్యారెక్టర్ అయితే యూజ్ చేయండి, ఎందుకంటే మనం యూజ్ చేసే లాంగ్ మార్పిన రైఫిల్స్కి అయితే రీఫిల్ క్యారెక్టర్ అనేది సైలెన్సర్ అయితే తగిలిచ్చేస్తుంది లాంగ్ రేంజ్ నుంచి మనం ఫైట్ చేసేటప్పుడు. సో ఎనిమికి మనం ఎక్కడి నుంచి కొడుతున్నామో వానికి కరెక్ట్గా తెలియదు అండ్ మనకి వానికి లొకేషన్ కూడా చూపిదు, అంటే ఏర మాకు చూపిస్తారు కదా అది కూడా చూపిదు. వాడికి ఈజీగా దెంగేయచ్చు అండ్ నాకు ఈజీగా అయిపోతాడు. తర్వాత వచ్చి మనకి కిల్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది మామ, మీకే తెలుసు రీఫిల్ క్యారెక్టర్ ఎంత ఫాస్ట్గా కిల్ అయితే కంప్లీట్ చేసేస్తాడు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మారో క్యారెక్టర్. మనం మార్క్మెన్ రైఫిల్స్ యూజ్ చేసేటప్పుడు మారో క్యారెక్టర్ అనేది ఎంతో బెస్ట్ అనమాట, ఎందుకంటే మనం నార్మల్గా మార్క్మెన్ రైఫిల్స్ అంటే ఈ వుడ్ పికర్ ఇవి యూజ్ చేసేటప్పుడు నార్మల్గా లాంగ్ రేంజ్ కొడితే 30-40 అలానే డ్యామేజ్ జరుగుతుంది మామ. అదే కాకుండా మనకి డ్యామేజ్ ఎక్కువ పడాలంటే మారో క్యారెక్టర్ అయితే ఉండాలన్నమాట. అది నార్మల్ డ్యామేజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట, 50% ఇంక్రీజ్ చేస్తున్నాను. అంటే 30 పడి దాన్ని 60, అంటే 40 పడి దాన్ని 80, 90, ఇప్పుడు 90 పడింది 180 కూడా పడిపోవచ్చు చెప్పలేము. అంటే ఏసీ 80 అయితే ఓపీ ఉంటుంది. సో మ్యాక్సిమం గేమ్లో అయితే ఏసీ 80నే యూజ్ చేయండి అండ్ ఈ క్యారెక్టర్ మారో క్యారెక్టర్ పెట్టుకున్న తర్వాత. సో లాస్ట్ వన్ వచ్చి మ్యాగ్జిన్ క్యారెక్టర్ అనమాట మామ. ఈ మ్యాగ్జిన్ క్యారెక్టర్ ఎందుకు యూస్ అవుతుందంటే మనం హీల్ చేసుకోవాలన్నా అది ఫాస్ట్గా హీల్ అవ్వాలి, ఎందుకంటే మనం వాంగ్ నుంచి ఫైర్ తీసుకునేటప్పుడు మనకి ఎట్ సైడ్ నుంచి మనకి ఎనిమి ఫైర్ చేస్తాడో తెలియదు, మనకి ఎత్తుల నుంచి డ్యామేజ్ పడుతుందో తెలియదు. అలాంటప్పుడు మనం టక్కుని ఫైట్ తీసుకోవాలన్నా మనం టక్కుని హీల్ అవ్వాలి. సో మ్యాగ్జిన్ క్యారెక్టర్ అయితే బెస్ట్ అనమాట. సో త్వరగా హీల్ అయితే అయిపోవచ్చు మనం, ఎందుకంటే మెడికల్ అయితే ఫాస్ట్గా జూట్ దేస్తాడు వాడు. సో త్వరగా హీల్ అయిపోతాం, త్వరగా హీల్ చేస్తాడు. ఇంకోటి మెయిన్ ఈ క్యారెక్టర్ స్కిల్స్ పక్క అంటే పక్క ఓపిక ఉంటుంది, నేను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నా అండ్ మీరు నమ్మండి, మనస్ఫూర్తిగా నమ్మి ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఒక్క మ్యాచ్ మీదే అని చెప్పను కానీ అండ్ బాగుంటుంది మ్యాచ్ అయితే హైలైట్గా, మీరు కిల్స్ ఎక్కువ చోరీ చేసి తినచ్చు అండ్ ఈజీగా గేమ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో లాంగ్ రేంజ్ ప్లేయర్స్ చూసే ది బెస్ట్ క్యారెక్టర్ కాంబినేషన్ ఇవే మావ. సో ఒకసారి వెళ్ళి గేమ్లో అయితే ట్రై చేసి చూడండి, మీ గేమ్ పర్ఫార్మెన్స్ అయితే అవసరం ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఎందుకో తెలియట్లేదు చాలామంది విజిట్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబర్స్ వీడియో చూస్తున్నారు. సో ఎందుకు కొత్త మూసుకొని సబ్స్క్రైబ్ చేసి చూడండి మావ, ఎందుకు సబ్స్క్రైబే కదా ఏమన్నా మీ ఆస్తులు ఏమన్నా అడుగుతున్నాను. సో దసరలో పడిన 1K రీచ్ అవ్వేలా మీ చేతుల్లోనే ఉంది. సో కొత్త మూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా, సో ప్లీజ్. అండ్ ఇంకోటి ఏమంటే ఇంకోటి కూడా ఏం లేదు, గుర్తు మూసుకొని సబ్స్క్రైబ్ చేయించండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టాటా బై, సీ యూ, సెలవు, టేక్ కేర్, బై బై, లవ్ యూ గైస్.